ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పి ఇవాల గోదావరి జిల్లాల రైతాంగం అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇవాల జగన్మోహన్ రెడ్డి పర్యటనంతా కూడా మాయతో మభ్యపెట్టడంతోటే ఈరోజు పర్యటన సాగినటువంటి పరిస్థితి ఏదైతే ఇవాల జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తే పరదాల చాటున బారికేడ్లు అడ్డుగా పెట్టుకుని ఎంత చూస్తూ ఉన్నామంటే నిన్న మొన్నటి దాకా పసుపు అంటేనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అని అనుకున్నాం కానీ ఈ రోజు చూస్తే నలుపు అంటే కూడా ఇవాల జగన్మోహన్ రెడ్డి గజగజలాడుతున్నటువంటి పరిస్థితి ఇవాల చెప్తూ ఉన్నారు పాప మహిళలు ఇవాల వెలపిస్తూ ఉన్నారు కన్నీళ్లు పెడుతూ ఉన్నారు ఏదైతే చున్నీలు వేసుకుని మేము మీటింగ్లకు వెళ్తే ఇవాల ఆ నల్ల చున్నీలు కనుక ఎవరైనా వేసుకుని వస్తే ఆ బ్లాక్ కలర్ అని చెప్పి ఆ నల్ల చున్నీలు తీసేసి వాళ్ళని ఆ యొక్క సభలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి దుస్థితి కొంతమంది గొడుగులు అంటే జనరల్గా బ్లాక్ కలర్లోనే ఉంటాయి నల్ల గొడుగులతో వర్షం పడుతుంది చినుకులు పడుతున్నాయని వస్తే నల్ల గొడుగులను కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి ఆఖరికి పాపం ఒకరిద్దరు నల్ల బ్యాగులు తగిలించుకొస్తే ఆ నల్ల బ్యాగులు కూడా తొలగించినటువంటి పరిస్థితి అంటే ఇంత భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతూ ఉంది ఏదైతే ఇవాళ మహిళలని కనీసం చూడకుండా చున్నీలు తీసేసి ఇవాళ మీటింగులకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని చూస్తూ ఉంటే ఎట్లా వణికిపోతూ ఉన్నాడు ఎట్లా భయపడుతూ ఉన్నాడు అనేది చాలా క్లియర్గా నిన్న మొన్న మీరు చూశారు రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తే రాత్రైనా అర్ధరాత్రైనా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ఏ రకంగా స్వాగతం పలికారు మీరు అందరూ చూశారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఒక తాడేపల్లి పిల్లి మాదిరిగా ఇవాళ సభ జరుపుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఇవాళ ఆర్భాటంగా ఆయన ఏదో 13 పనులకి శంకుస్థాపన చేశారు ఇవాళ నరసాపురాన్ని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏదైతే జనరల్గా మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక పనులు శంకుస్థాపన చేయాలని అంటే ఆ పనికి టెండర్లు పిలవాలి టెండర్లు పిలిచిన తర్వాత కాంట్రాక్టర్లను నిర్ధారించాలి కాంట్రాక్టర్లను నిర్ధారించిన తర్వాత వర్క్ అగ్రిమెంట్లు ఇవ్వాలి అప్పుడు మనం శంకుస్థాపన చేస్తాం శిలాఫలకాలు వేస్తాం కానీ దానికి విభిన్నంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి 13 పనుల్లో ఒక్క పని కూడా టెండర్ పిలవనటువంటి పరిస్థితి అసలు బడ్జెట్లోనే నిధులు కేటాయించలేనటువంటి నువ్వు ఈరోజు ఆ పనుల్ని ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నావు అని అంటే మాయ చేయడానికి మభ్య పెట్టడానికి తప్ప వేరొకటి కాదు ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నా ఏదైతే ఇవాళ నరసాపురంలో నువ్వు 3,800 కోట్ల రూపాయల 13 పనులకు ఏదైతే శంకుస్థాపన చేశావని ఆర్భాటంగా చెప్పావో ఒక్క సంవత్సరం కాలంలో ఈ పనులు పూర్తి చేస్తానని వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వగలిగే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా తాడేపల్లి నుంచి ఒక్కసారి రోడ్డు మార్గం మీద నరసాపురం వచ్చుంటే ఈ యొక్క గోదావరి జిల్లాల రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల దుస్థితి ఎట్లా ఉందో తెలిసి వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉప్పు టేరుకు సంబంధించిన రెగ్యులేటర్ మరి ఏదైతే 188 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని నిజంగా గోదావరి జిల్లా ప్రజలుగా మా అందరికీ కూడా నవ్వు వస్తుంది ఆ మాట ఆయన నోటంట వింటూ ఉంటే ఏదైతే మొన్న మీరు చూసారు గోదావరి వరదలకి ఏదైతే మా కాజ లాకులు కానీ ఈ మాధవపాయం స్లూయిజ్ లాకులు కానీ కనీసం గ్రీజు లాకులకి గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఉప్పు టేరుకి రెగ్యులేటరు మరి ఆ యొక్క పనులు శంకుస్థాపన అని అంటే ఇవాళ గోదావరి ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా చెప్తూ ఉన్నాడు 7,83,00,000 పెట్టి శేషావతారం పంట కాలువల్ని పనులు చేస్తామని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము బతికేది గోదావరి జిల్లాల్లో
మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని సూటిగడుగుతూ ఉన్నా నీ మూడున్నర సంవత్సరాల పాలనలో ఎక్కడైనా సరే ఒక్క మేజర్ డ్రైనిక్ గాని ఒక్క మైనర్ డ్రైనిక్ గాని ఒక్క కాలవలో గాని ఒక్క తట్ట మట్టి ఎత్తనటువంటి నువ్వు ఇవేళ కాలువ పనులు ఆధునీకరిస్తున్నావా అని చెప్తూ ఉన్నావంటే ఇవేళ రైతుల మరి చెవుల్లో పువ్వులు పెట్టేటువంటి కార్యక్రమానికి ఇవేళ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఏదోతే ఇవేళ ఏదోతే చెప్తూ ఉన్నాడు పెద్ద ఎత్తున మరి ఇవేళ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం మరి ఏదోతే పోర్టుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉన్నామని మరి ఏదోతే మొన్ననే మనం చూసాం ఏదోతే నెల్లూరు జిల్లా జువల దిన్న ప్రాంతంలో గాని ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ గుంటూరు జిల్లాలో నిజాంపట్నం మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం మరి సరిగ్గా మరి మనం చూసాం ఏదైతే 2020 నవంబర్ 21 అంటే దగ్గర దగ్గర ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారే మరి మర్చిపోయారేమో ఏదైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నెల్లూరులోని జువ్వల దిన్నే ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ గుంటూరు జిల్లాలో నిజాంపట్నం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సరిగ్గా 2020 నవంబర్ 21 అంటే 2 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువగా ఇదే జగన్ మోహన్ రెడ్డి ఇదే రకంగా ఆ రోజు కూడా బటన్ నొక్కి ప్రారంభించాడు కానీ ఈ రోజుకి కూడా ఒక్క అడుగు కూడా ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేనిటువంటి పరిస్థితి అంటే ఏదోతే ఈవేళ జగన్ మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కుతూ ఉత్తుత్తి ముఖ్యమంత్రిగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు చెప్తూ ఉన్నాడు ఆక్వా యూనివర్సిటీని ఘనంగా ప్రారంభిస్తున్నాను అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా యూనివర్సిటీని ఘనంగా ప్రారంభిస్తున్నానని మీరు ఈవేళ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆక్వా పరిశ్రమ ఏదైతే ఉందో ఆక్వా రంగం ఏదైతే ఉందో ఇప్పటికే ఐసీయూలో ఉంది ఐసీయూలో ఉన్న ఆక్వా రంగాన్ని బ్రతికించడానికి మీరు ఈ జిల్లాకు వచ్చినట్టుగా లేదు అంత్యక్రియలు చేయడానికి వచ్చినట్లుగా ఉంది మీరు ఈ యొక్క జగన్ పర్యటన కనుక మనం చూసినట్లయితే ఏదైతే చనిపోయినటువంటి ఆక్వా రంగానికి పోస్ట్ మార్టం చేయడానికే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా ఈ జిల్లా ఆక్వా రైతులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు 2014 2019 5 సంవత్సరాల్లో నాణ్యమైనటువంటి కరెంటు 24x7 నాణ్యమైనటువంటి కరెంటు ఆ రోజు ఆక్వా రైతులకు అందించాం ఆ రోజు ఆక్వా రైతులకు స్వర్ణ యుగం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఆ విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్కి రూపాయనారు వచ్చేటువంటి విద్యుత్ సబ్సిడీని ఈవేళ మరి ఏదైతే ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ అని పెట్టి 10 ఎకరాలు పైబడని అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి 90% పైబడి ఆక్వా రైతులకు ఆ విద్యుత్ సబ్సిడీని ఎత్తేయడం ద్వారా ఇవాళ ఆక్వా రైతులు ఆక్వా సాగు చేయలేమని ఆక్వాకు సైతం క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది ఆక్వా విద్యుత్ సబ్సిడీ ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వా కారణం కాదా అని చెప్పి ఇవాళ సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు 2019లో ఒక్క ఛాన్స్ అంటే ఓటేసి ఈ బాధలు ఈ కష్టాలు ఈ సమస్యలు తెచ్చుకున్నాం అందుకే ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అనేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉంది. ఏ గడపకెళ్ళినా ఏ ఓడకెళ్ళినా ఏ వర్గాన్ని అడిగినా ఓటే చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏం కర్మరా అని ఇదేమి కర్మరా ఈ రాష్ట్రానికి అని పోలవరానికి ఇదేం కర్మ అమరావతికి ఇదేం కర్మ రోడ్లకి ఇదేం కర్మ పెన్షన్కి ఇదేం కర్మ రేషన్ తీసేస్తున్నాడు ఇదేం కర్మ అన్నా క్యాంటీన్ మూసేస్తున్నాడు ఇదేం కర్మ చంద్రన భీమా చంద్రన పెళ్లి కానుక ఎత్తేస్తున్నాడు ఇదేమి కర్మ పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయి ఇదేమి కర్మ అని ఈ రకంగా నిన్ను గెలిపించినందుకు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.